మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ వేమనవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు ముడిగే చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తిప్పాపూర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీ కుటుంబం భారతదేశానికి ఎన్నో సేవలు అందించిందని, వారి పదవుల కోసం కాకుండా అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, పేదల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నాయకురాలు సత్యలక్ష్మి పాల్గొన్నారు. ప్రజల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ దేశానికి చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు. ఇవాళ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పేద ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలకు అనేక విధాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ రాజీవ్ గృహ కల్పన కావచ్చు, ఇందిరాగాంధీ గృహ కల్పన కావచ్చు, ఇట్లా అనేక విధాల సంక్షేమ పథకాలతోటి ప్రజలను ఆర్థిక విధానంలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ భారత ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ వెంగళ పట్టణంలో వారికి పూలమాల వేసి ఘనంగా ఇవాళ అర్పించడం జరిగింది. ఇలా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా టెక్నాలజీ కానివ్వండి, కంప్యూటర్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో పట్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భారతదేశం కోసం ఆటలాడ పాటలాడ పోట్లాడే పార్టీ, భారతదేశాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇలా పదవులు ముఖ్యం కాదు, భారతదేశం బాగోగులు ముఖ్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండగా కూడా ఇలా ఎలాంటి నిరుపేదలకు కానీ ఏ విధంగా కూడా అన్ని విధాల సాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీ కోసం ఇలా భారతదేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ వచ్చినటువంటి పెద్దలకు మరియు అందరికీ వారి ఆశీస్సులు ఉండి మరి వారి అడుగుజాడల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండదని కూడా మేము మనం చెప్పాము.